హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ విభజన ఆ పార్టీలో అసంతృప్తికి బీజం వేసిందా? ఒక డీసీసీ పరిధిని మూడుగా విభజించడానికి కారణమేంటి? పార్టీలో జరిగిన ఈ మూడు జిల్లాల డీసీసీ పదవులను ఆశిస్తున్నదెవరు? ఈ విభజనపై అసంతృప్తిగా ఉన్నదెవరు? హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ విభజనపై హస్తం పార్టీ ఇన్నర్ సర్కిల్లో జరుగుతున్న చర్చల్లోని ఓపెన్ సీక్రెట్ ఏంటి? హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పరిధిని మూడు జిల్లాలుగా విభజించడానికి కారణమేంటి? పార్టీ పరిధి విభజన కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజేస్తుందా? హైదరాబాద్ సిటీని ఒక్క జిల్లాగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న ఆ నేతలెవరు? మూడు జిల్లాల డీసీసీ పదవుల కోసం కాంగ్రెస్ లో పోటాపోటీ నెలకొందా? డీసీసీ పదవులను ఆశిస్తున్న ఆ నేతలెవరు? గ్రేటర్ హైదరాబాద్ లో తమ పార్టీ పరిధిని మూడు జిల్లాలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే ఇప్పుడు హస్త పార్టీలో అగ్గిరాజేసింది. మూడు జిల్లాలుగా విభజించడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అయితే అంజన్ తీరుపై పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారట. దీంతో పాటు నగరం పెద్దది కావడం, సిటీలో పార్టీ బలహీనంగా ఉండడంతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ కాంగ్రెస్ అధిష్టానం. అందులో భాగంగానే ఐదు నియోజకవర్గాల చొప్పున సికింద్రాబాద్, ఖైరతాబాద్, హైదరాబాద్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విభజనపై అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం అసంతృప్తిగా ఉందట. ఇన్ని రోజులు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన అంజన్ కుమార్ యాదవ్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన తర్వాత ఆ పదవిని తన కుమారుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వాలని పట్టుబట్టారు. అనిల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అంజన్ కుమార్ పనితీరుపై హైదరాబాద్ పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉందనిట. సిటీలో పార్టీ వీక్ అవుతున్నా అంజన్ కుమార్ యాదవ్ పెద్దగా పట్టించుకోలేదనేది వారి వాదన. అయితే ఈ విమర్శలు తిప్పికొడుతున్నారు అనిల్ కుమార్ యాదవ్. అసలు సిటీలో ఏ ప్రోగ్రాం చేసినా తమ కుటుంబమే ముందుండి విజయవంతం చేసిన విషయాలను ఆయన గుర్తు చేస్తున్నారు. తనకు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని పరుగులు పెట్టిస్తానని అనిల్ కుమార్ పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశారు. కానీ అధిష్టానం మాత్రం అంజన్ కుమార్ యాదవ్ కుటుంబ వాదనను పక్కన పెట్టింది. పార్టీ కార్యకలాపాల కోసం హైదరాబాద్ ను విభజించింది. అయితే ఇది పూర్తయ్యాక జిల్లాల సంగతి చూస్తే సికింద్రాబాద్ జిల్లా పరిధిలో జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా డీసీసీ పదవి కోసం అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ తో పాటు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి జగదీశ్వరరావు, సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఆదం సంతోష్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ను విడగొట్టకుండా తనకు సిటీ ప్రెసిడెంట్ బాధ్యతలివ్వాలని గట్టిగా పట్టుబట్టిన అనిల్ కుమార్ ప్రస్తుతం కొంత అసంతృప్తిలో ఉన్నారు. దీంతో సికింద్రాబాద్ డీసీసీ ఇచ్చి సంతృప్తి పరుస్తారా, లేక సంగిశెట్టి జగదీశ్వరరావు, ఆదం సంతోష్లలో ఒకరికి డీసీసీ కట్టబెడతారా అనే సస్పెన్స్ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఇక ఖైరతాబాద్ జిల్లాగా ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, కోషమహల్, అంబరపేట నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న రోహిణ్ రెడ్డి, కోషమహల్ టికెట్ ఆశిస్తున్న మెట్టు సాయి కుమార్ ఖైరతాబాద్ డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు కార్పొరేటర్ విజయారెడ్డి కూడా పదవి ఆశిస్తున్నప్పటికీ ఆమె కొత్తగా పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఆమెకు డీసీసీ దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే రోహిణ్ రెడ్డికి ఇక్కడ డీసీసీ పదవి ఇస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో చార్మినార్, బర్కత్పుర, మలక్పేట్, యాకుత్పుర, చంద్రాయణగుట్ట వస్తాయి. ఇక ఇక్కడ డీసీసీకి నాంపల్లి నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఫిరోజ్ ఖాన్ సుముఖత చూపుకుంటే గత ఎన్నికల్లో బహదూర్పుర నుంచి పోటీ చేసిన ఖలీం బాబా పేరును ఖరారు చేయాలని భావిస్తుందట డీసీసీ. అయితే ఈ పీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ సోహెల్ కూడా తనకు డీసీసీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఏదేమైనా గ్రేటర్ లో పార్టీకి మళ్లీ పునరుజ్జీవం పోసే నేతలకే ఈసారి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పార్టీ బలం పెరగాలంటే పెద్దదిగా ఉన్న సిటీ విభజన తప్పనిసరి అని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఇలా చేయడం ద్వారా నేతల మధ్య పోటీ అవసరమని, మూడు జిల్లాలు చేయడం ద్వారా పార్టీ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయడంతో పాటు పార్టీ బలపడుతుందనేది హస్తం నేతల మాట. అయితే
గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ పదవి తనకే వస్తుందని భావించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారట. మొత్తం గ్రేటర్ అధ్యక్ష పదవి ఆశిస్తే ఇప్పుడు మూడు జిల్లాలుగా విభజించి తనను సికింద్రాబాద్ జిల్లాకి పరిమితం చేస్తామంటే ఎలా అని అనిల్ ప్రశ్నిస్తున్నారట. మరి అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం అసంతృప్తిని హైకమాండ్ ఏ విధంగా చల్లారుస్తుందో చూడాలి మరి.